నమస్కారం కాంతి మహిళా కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో ప్యారడీ అంటే ఆమె రెడీ అంటుంది ప్యారడీ అనే మూడు అక్షరాలు అందరికీ ముచ్చిమిటలు పట్టిస్తే తాను మాత్రం ముచ్చట పడుతుంది సినిమా పాటలైనా జానపదాలైనా అవలీలగా ప్యారడీ చేసేస్తుంది తన ప్యారడీ పాటలతో అందరినీ ఔరా అనిపిస్తుంది పదుల భాషల్లో ప్యారడీ పాటలు దేశ విదేశాల్లో వేలాదిగా షోలు గిన్నిస్ బుక్ రికార్డులు లెక్కలేనని అవార్డులు ఇలా ఎన్నో ఎన్నెన్నో విజయాలు ఆమె సొంతం ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే తనకెవరూ సాటిలేరని ఆల్రెడీ ప్యారడీ పాటల్లో నిరూపించుకున్నారు ప్యారడీ పాటల్లో తగ్గేదేలే అంటున్నారు ఆమె ఎవరో కాదు ప్యారడీ క్వీన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు మరి తన గురించి తెలుసుకోవడమే కాకుండా ప్యారడీ పాటల్ని కూడా పాడించుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు మీ గురించి చెప్పండి తప్పకుండా అమ్మ ముందుగా మా దూరదర్శన ప్రేక్షకులందరికీ అంటే డీడీ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్తే మాజలి ఎందుకంటే నా పుట్టినిల్లు డీడీ ఎందుకంటే ఇక్కడి నుంచే నేను మొదలుపెట్టాను పేర్డీ అన్న చిరునామా నాకు వచ్చిందంటే డీడీ నుంచే స్టార్ట్ అయింది అయితే మనము ఒక డీడీ గురించి ఒక ప్యారడీ సాంగ్తో మన కార్యక్రమం మొట్టమొదట ప్యారడీ నుంచే స్టార్ట్ చేద్దాం మీరు పుట్టినల్లు కదా అవును ఓకే యాదగిరిలో నచేసెను సందడులంట చూసిన ప్రేక్షకులకేమో కన్నుల పంటే నంట డీలో చేసిన ప్రోగ్రాము అందరికీ మంచిని పెంచేను సంస్కృతి సాంప్రదాయముతో డీడీ యాదగిరిలో చేసేమో అందరికేమో కనుల పంట యాదగిరిలోన చేసేను సందడులంట చూసిన ప్రేక్షకులకేమో కన్నుల పంటేనంట బాగుంది అయితే మీ గురించి చెప్తారా నా గురించి చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంది కాకపోతే రెండు ముక్కల్లో చెప్తాను మన వాళ్ళకందరికీ తెలుసు ఒక్కసారి నేను పుట్టింది పెరిగి పుట్టిందంతా పుట్టింది మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో విజయనగరం కానీ పెరిగిందంతా హైదరాబాద్ పట్టణచేరు మెదక్ జిల్లా మాది మా నాన్నగారిది అక్కడే అమ్మ ఆంధ్ర నాన్న తెలంగాణ కాంబినేషన్లో ఉన్న అనమాట నేను అయితే రెండు సంస్కృతి సాంప్రదాయాలు నాకు రెండు కళ్ళుతో సమానం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆరేళ్ల వయసు నుంచే పాడుతూ ఉన్నానమ్మా చిన్నప్పటి నుంచి మొట్టమొదటి నేను పాడిన పాట అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు చూవాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి మొట్టమొదటి పాట అమ్మ పాటే ఆ పాటతోటే మొదలుపెట్టాను ఆ తర్వాత ఎన్ని పాటలు అంటే అలా అలా ఎందుకంటే సంగారెడ్డి స్కూల్లో నాకు జిల్లా స్థాయిలో బహుమతి వచ్చింది తర్వాత రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ వచ్చాను అక్కడ సంగారెడ్డిలో ఉన్నప్పుడే నాకు స్కూల్ నుంచి బుర్రకథలు చెప్పాను బుర్రకథలు మా నాన్నగారు నేర్పించారు బుర్రకథలు చెప్పాను అలాగే జానపదాలు జానపదాలు అయితే ఏంటంటే ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారితో తొమ్మిదేళ్ళు పనిచేశాను ఆయనతో పాటు పనిచేసినప్పుడు అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను మొదటి గురువు మా నాన్నగారు నాకు అప్పుడు ఇంకా చిన్నపిల్లల పాటలు పేరడీ పాటలు పాడాలి సంగీతం నేర్చుకోవాలని అంటే ఎవరైనా చూసి అనుకున్నారా లేదంటే మీకు స్వతహాగా వచ్చింది అది స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉంది కానీ దాన్ని డెవలప్ చేయడానికి చొక్కా వెంకటరాముడు గారని ఇలా అప్పటికప్పుడు ఏదో ఒకటి పాడుతూ ఉన్నారమ్మా ప్యారడీ ఎందుకు ప్రయత్నించకూడదు అన్నారు ఆయన అలా ప్యారడీకి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను శాస్త్రీయ సంగీతం డిప్లొమా చేశాను లలిత సంగీతం నేర్చుకున్నాను అలాగే సినిమా పాటలు ప్రతి పాట ఇప్పటికీ నా గొంతులో అలాగే ఉంటుందంటే పుస్తకం చూసి పాడాల్సిన అవసరం లేదు అలాగే పుస్తక పఠనం ఎక్కువ నాకు పుస్తకాలు బాగా చదువుతాను ఇప్పటికీ పేపర్ పుస్తకం ఏదైనా సరే వదలకుండా ఆల్ ఇండియా రేడియోలో నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని ఇప్పుడు కానీ బాలానందం నుంచి మొదలుపెట్టాను నేను నా ప్రస్థానాన్ని డెబ్బై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది నాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి అయితే ఇంకా అలా అలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు తర్వాత నేను స్పెషలైజేషన్ జానపదాల్లో చేశాను జానపదాలు ఎందుకంటే చాలామంది జానపదాలు చేస్తే బాగుంటుంది మీ గొంతుకు బాగా సూట్ అవుతుంది మీకు ఇష్టం జానపదం అని అడిగారు అనమాట అప్పుడు నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో అప్పారావు గారనుండి ఆయన అమ్మ జానపదాలే పాడండి మీరు వేరే పాడకండి అన్నీ పాడకండి అన్నారు అప్పుడు జానపదాన్ని ముందు తీసుకున్నాను అంటే బుర్రకథ కూడా నాకు ఐడియా ఉంది కదమ్మా అందుకని జానపదం ఆ కథ అంటే కూడా అందుకని అలా ఈ జానపదాల్లోకి రావడం జరిగిందనమాట జానపదాలు చేస్తూ సినిమా పాటలు పాడుతూ అలాగే మనకి ట్రెడిషనల్ అంటే మన సంస్కృతి సాంప్రదాయం మన పండుగలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లల బాసాలు కావచ్చు సీమంతం కావచ్చు ఏదైనా సరే మన ట్రెడిషన్ ఇది మన భారతదేశంలో ఉన్న ఏంటంటే భిన్న సంస్కృతులు మనవి భిన్నత్వంలో ఏకత్వం అంటే మన భారతదేశం గొప్పతనం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ చీరకట్టు కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయం కావచ్చు ఈ నగలు కావచ్చు ఈ గాజులు కావచ్చు కావచ్చు బొట్టు ఈ బొట్టు అంతా మన భారతదేశానికి గొప్పతనం ఇది అందుకని ఏంటంటే ఇవన్నీ మన ట్రెడిషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటిలో రీసెర్చ్ చేస్తూ వస్తున్నాను అలాగే జానపదాలు కూడా ఎందుకంటే పాత జానపదాలు చాలా ఉన్నాయి మనం పా జానపదం అంటే ఏంటి జ్ఞానపదం అది అప్పుడు పాత రోజులు ఎవరో పాడినవి నోట్లో పాడినవి మాత్రమే బయటకు వస్తున్నాయి ఇప్పుడు అలా అలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు తీసుకొస్తున్నారు అందరూ ఒకప్పుడు వాటి గురించి పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు సంతోషం ఏంటంటే జానపద గీతాలు బయటకు వస్తున్నాయి మనకి చాలా పాటలు అందుకని ఏంటంటే నేను ఊర్లు ఊర్లకి పల్లెపల్లెలకు వెళ్ళి జానపదాల గీతాల మీద రీసెర్చ్ చేస్తాను అటు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనకి రాజస్థాన్ ఉందనుకోండి రాజస్థాన్లో ఘుమరు ఉంటుంది మా జాషి అలాగే ఒరిస్సా సైడ్ వెళ్ళండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతూ వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో పాడుతున్నారు అన్నది కూడా మీరు పాడుతున్నారు కూడా నేను పాడుతున్నాను కూడా ఎందుకంటే నేను లింకా బుక్ ఆఫ్ రికార్డు నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు మొదలు కొంచెం చేసినప్పుడు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది పాటలు వంద నిమిషాల్లో వంద పాటలు అటువంటిప్పుడు వేరే భాషలు కూడా ఉంటుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ భాషలను కూడా తీసుకున్నాను అనమాట ఓన్లీ ట్రై కాకుండా అవును అయితే ఏంటంటే తొమ్మిది యాసలు తొమ్మిది భాషలు తొమ్మిది సందేశాలు అలాగే అక్షర క్రమం అంటారు కదా ఆ నుంచి బండిరా వరకు పాటలు అన్ని ఎంచుకుంటూ జానపదాలు అన్ని భాషలు దాంట్లో కలుపుకుంటూ ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాయనమాట అది నాకు మంచి పేరు తెచ్చింది మంచి పేరు తెచ్చింది ఒక జానపద కళాకారిణిగా అంటే మీరు పెరడి పాటల్ని పాడడము జానపద గీతాలను పాడడం అని కాకుండా రాస్తుంటారని నేను రాస్తానమ్మా నుంచి పాడుతున్నాను రాసుకుంటున్నాను ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో మరి బాలానందం వచ్చినప్పుడు నా సొంతంగా మేము కొన్ని కవితలు రాసుకోవడం కొన్ని పాటలు రాసుకోవడం అప్పటి నుంచి నాకు అలవాటు అయింది త్వరగా జానకి రాణి గారు అక్కయ్య గారు నాకు అక్కడ దూరదర్శన్ అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు ఇలా రాసుకుంటారా మీరు బాగా చదవండి మీరు ప్రాక్టీస్ చేయండి అనేవారు అది స్వతహాగా మా నాన్నగారు రైటర్ కాబట్టి నాకు ఆ రైటర్ రాయడం అనేది నాకు వచ్చింది అనమాట అలా అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు కూడా మీరు సాంగ్స్ అనేటివి ఇప్పుడు వస్తున్న కొత్త సాంగ్స్ ప్యారడీ చేస్తాను ప్యారడీ చేస్తాను జానపదాలు రాస్తాను అలాగే సిచ్యువేషన్ చెప్తే ఏ పాట అయినా రాస్తాను ఆ కి తగ్గట్టు అప్పటికప్పుడు మీరు పాడేస్తాను అప్పటికప్పుడు పాడేస్తాను అది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన మన దూరదర్శన పాట కూడా అప్పటికప్పుడు నాకు వచ్చింది పాడే అనమాట అంతే అది మళ్ళీ రాసుకుంటే ఇంకా మళ్ళీ పకడ్బందీగా రాసుకొని మళ్ళీ అది కూడా పాడతాను మీకు అంటే మీ ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి ఎన్నెన్నో విజయాలు ఉన్నాయి అందులో మధురమైన క్షణాలుగా మిగిలిపోయేటివి అంటే మీకు ఆనందాన్ని ఇచ్చింది అత్యద్భుతంగా చేశాను ఈరోజు నేను అనుకున్న పర్టికులర్ డే ఏదైనా ఉందా అన్ని పర్టికులర్ డేస్ అనమ్మా ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు వచ్చాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను నేను ఇది ఈరోజు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అవసరం లేదు అన్నది ఏం లేదు ప్రతి క్షణం నేర్చుకోవాలి ప్రతి ప్రోగ్రామ్ కొత్తదానిగా ఫీల్ అవుతాను నేను ఇది కొత్త ప్రోగ్రామ్ బాగా చేయాలి బాగా చేయాలి ఎందుకంటే ట్రెడిషనల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నా వెనక ఒక పదిహేను ఇరవై మంది కళాకారులు ఉంటారు కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని అక్కడ ప్రోగ్రామ్ ప్రజెంట్ చేయడం కానీ యాంకరింగ్ నేను చెప్తాను ప్రోగ్రామ్ యాంకర్గా ఇప్పుడు పెళ్ళికి వెళ్తాము పెళ్లి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాను నేను పెళ్ళి అంటే ఏంటో చెప్పాలి అలా విడదీయడానికి కష్టం జీలకర్ర బిల్లం విడదీయడానికి బంధం కావాలి వారి జీవ జీవన దాంపత్య జీవనం అని అలాగే ఇప్పుడు ఏడు అడుగులు అనుకోండి ఒకరి వెంట ఒకరు ఏడు అడుగులు నడుస్తూ ఆరవ ప్రాణంగా ఉంటూ ఐదవ తనాన్ని మూటగట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో రెండు జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళి పెళ్ళి రెండు జీవితాలు పనివేసే బంధం పెళ్ళి రెండు కుటుంబాలను దద్దరిచే ఒక సంబంధం ఇలా మ్యాటర్ అంతా ప్యారడీ చేస్తే ప్యారడీ కాదు ఒరిజినల్ పాటలే ఉన్నాయి మన పెళ్ళికి టూ లైన్ వియపురాయాల పాట అని ఉంటుంది ఎలా ఉంటుందంటే వి వియంకులు వాళ్ళని పిలిచేవారు ఊర్లలో పిలుస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు వదిన మరదలు ఉన్నట్టు వాళ్ళు ఎంత అందంగా ఉంటే కూడా ఏదో ఒక వంక పెట్టాలి అదొక సరదా అందుకని అలా అనమాట వివరము తెలియని వియ్యపురాలికి విడుదలు చూపితిమి మేము విడుదలు చూపితిమి వివరము తెలియని వియ్యపురాలు విడుదల ఉండదుగా ఆహా తిరుగుచునుండునుగా వెండి పుల్ల వెండి ఆకు విడిదికి పంపితిమి మేము విడిదికి పంపితిమి గారా పళ్ళ వదినా గారు పళ్ళే తోమదుగా ఆహా ముఖమే కడుగదుగా అని ఇలా సరదాగా పెళ్లిలో ఇది మీరు ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నారు అంటే స్టార్టింగ్లో కానీ మధ్యలో ఎప్పుడైనా కానీ మీ లైఫ్ మొత్తంలో ఎక్కడైనా ఇది ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేదేమో నేను ఇక్కడ కరెక్ట్గా చెయ్యలేదు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా మీరు ప్రతిసారి అనిపిస్తుందా ప్రతిసారి అనిపిస్తుందా ప్రతిసారి ఇలా చేయాల్సింది ఇలా చేయాల్సింది ఎందుకంటే కొన్ని అక్కడ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తే అక్కడ గెస్ట్ మాట్లాడిన మాటలు బట్టి నేను యాంకరింగ్ చేస్తుంటాను ఇప్పుడు నేను హోస్ట్గా ఇక్కడ నేను నేను గెస్ట్గా మాట్లాడుతున్నాను కాబట్టి గెస్ట్ లాగా మీతో మాట్లాడుతూ మర్చిపోతుంటాను నేను అయ్యో ఇది చెప్పాల్సిందే అనుకున్న సందర్భాలు ఉంటాయి ఇలా చేస్తే బాగుండేది అనుకుంటాను అంటే నాకు సినిమా రంగంలో స్టార్టింగ్లో మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే నేనేమనుకునేదంటే అంటే వెళ్ళాలి అంటే ఒక మంచి మనం బాగా తయారయ్యి వెళ్ళాలి ఎలా అంటే అలా వెళ్ళకూడదు ఇలా ఉండేది నాకు అప్పుడు ఉన్నప్పుడు అవకాశాలు నేను వదులుకున్నాను మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది ఎలా అంటే అలా వెళ్ళకూడదు అని ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో వెళితే బాగుండేదే ఈరోజు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ క్రితం అప్పుడు మాకు మంచి ఇంత పోటీ కూడా లేదు ఇప్పుడు చాలా పోటీ ఉంది ఓకే అంటే మీరు ఇక్కడని కాకుండా దేశ విదేశాల్లో కూడా మీరు వేలాదిగా షోలు చేశారు ఆ ఆఫర్స్ అన్నిటివి ఎలా వచ్చినాయి మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే మన భారతదేశం తరఫు నుంచి మన భారతీయుల దగ్గరికి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను నన్ను ఎందుకంటే ఎవరిని నేను అడిగినాయి కాదు నన్ను చూసి పిలిచిన వాళ్ళే ఉన్నారు ఒక ఛానల్ ప్రోగ్రామ్కి లైవ్ షో చేస్తుంటే కొన్ని అంటే ఛానల్ పేరు చెప్పను లైవ్ షో చేస్తుంటే అక్కడికి ఫోన్స్ వచ్చాయి నాకు విదేశాల నుంచి ఆవిడ ఆ నెంబర్ కావాలండి మాతో మాట్లాడించండి అని అప్పటికప్పుడు బయటికి రాగానే మాట్లాడడం నాతో నెంబర్ తీసుకోవడం నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగాయి ఎందుకంటే చాలా అంటే అమెరికాకు ఒక ఆరుసార్లు వెళ్ళాను దుబాయ్ కుబైట్ ఖతార్ మస్కెట్ అండ్ బహ్రన్ ఆస్ట్రేలియా మలేషియా ఇలా చాలా దేశాలు వెళ్ళాను ఒక వెళ్ళిన దేశానికి రెండు మూడు సార్లు ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ నేను కట్ చేసుకుని వన్ ఆర్ టూ డేస్ ముందు వెళ్తాను ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నేను ట్రైన్ చేసి వాళ్ళని కూడా ప్రోగ్రాంలు ఇన్వాల్వ్ చేయిస్తాను నేను ఒక్కదాన్ని చేసి నేను పెర్ఫామ్ చేసి వచ్చేయడం కాదు నా పెర్ఫార్మెన్స్ నేను చేస్తాను సపరేట్గా కానీ అక్కడ ఉన్న వాళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను కాన్సెప్ట్ డిజైన్ చేసుకుంటాను ఇప్పుడు సంక్రాంతి ఉంది సంక్రాంతి లక్ష్మి అని ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరినీ నాతో పాటు ఇన్వాల్వ్ చేసుకొని యాభై మంది అరవై మంది దాకా వాళ్ళకి అందరికి నేర్పించి ఒకరోజు టైం తీసుకొని ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం అది ఎక్కడికి వెళ్ళినా మనం మర్చిపోకూడదు అని నా ఉద్దేశం విదేశాల్లో కూడా చాలామంది కాపాడుతున్నారు వాళ్ళ పండుగలు వస్తే మనకంటే ఇంకా బాగా చేసుకుంటున్నారు అక్కడ ఇక్కడి నుంచి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూస్తారంటే అయ్యో మన ఊరి నుంచి వచ్చారు మన వాళ్ళు అంటే మన బంధువులు మన వాళ్ళని ఫీలింగ్తో చూస్తారు నేను ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి వచ్చినా వాళ్ళని చూసి ఏడ్చుకుంటూనే వస్తాను అంత అటాచ్ అయిపోతాను అనమాట నేను ఓకే అయితే మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడుతున్నారు కదా మీరు అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది ఎప్పటి నుండి చేస్తున్నారు ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా మన దూరదర్శనలో నేను చేస్తున్నప్పటి నుంచే చేస్తున్నాను దూరదర్శనలో నేను టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని మన ప్రోగ్రామ్స్ చేస్తుందాన్ని ఇక్కడ కాన్సెప్ట్ నాకు ఎందుకో ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేవారు నన్ను పిలిచేవారు ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది కళాకారులను తీసుకొచ్చాను ఇక్కడికి ఎందుకంటే దూరదర్శన్ చెప్పాను కదా తల్లి ఒడి మాకు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో తల్లి ఒడి మాకు ఈ తల్లి కూర్చుంటే ఆ స్వాంతన ఆనందం వేరుగా ఉంటుంది నాకు నిజ నిజంగా చెప్తున్నా కదా ఈరోజు వచ్చినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే ఒక చిన్నపిల్లలు తప్పిపోతే మళ్ళీ అమ్మ దగ్గరికి చేరుకుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు నిజంగానే మాకెంతో ఫ్రీడమ్ ఇచ్చి ఈరోజు దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేసే విధంగా నాకు అవకాశం కల్పించిన దూరదర్శన్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు ఎప్పుడూ చెప్పుకుంటాను మీరు చేసిన ప్రోగ్రామ్స్కి అవార్డ్స్ రావడం అనేది కామన్ కానీ మీకు లింకా రికార్డ్ ఉంది కదా అంటే ఆ రోజు మీరు అనుకున్నారా ఇలా వస్తుంది అని మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను చాలా సంతోషపడ్డానమ్మా ఎందుకంటే నేను వంద నిమిషాల్లో వంద జానపద గీతాలు పాడి లింకా రికార్డ్ చేస్తాను నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది జానపదాలు పాడి అదే చెప్పాను కదా తొమ్మిది రికార్డ్స్ అవి గ్లోబల్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇలా అది చేశాను కానీ వాళ్ళందరూ అభినందించి నాకు ఇచ్చినప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది తర్వాత నేను ఆ బుక్స్లో ఉందో నా పేరు లేదో కూడా నేను చూసుకోలేదు అని ఈలోపు ఎందుకంటే చాలామంది అసలు నాకు నేను దూరదర్శన్ నుంచి రేడియో నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనవాళ్ళు కలిసినప్పుడు కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యామమ్మ మీ గురించి అంటే నేను ఎంత సంతోషపడ్డాను ఎందుకంటే ఇంట గెలిచి అంటారు ఇంట గెలిచానని నేను అనుకుంటున్నాను రచ్చ కూడా గెలుస్తున్నాం మనము అది నా ఉద్దేశం ఇప్పుడు మీరు నేర్చుకున్న విద్యను అంటే మీ వరకే పరిమితం చేశారా ఇంకెవరికైనా నేర్పించాలన్న ఆలోచన ఉందా ఉందమ్మా తప్పకుండా నేను నేర్పిస్తున్నాను కూడా ఆల్రెడీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోవట్లేదు మన కరోనా సమయంలో దాదాపు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా చాలా మందికి ఒక రెండు వందల మందికి నేర్పించాను అప్పుడు ఫ్రీగా ఉండేవాళ్ళం ఇంట్లో నాకు అప్పుడన్నీ జూమ్ కాల్స్ జూమ్లో చేసే ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టి నేను ఆ ఫ్రీ టైం ఏం చేస్తానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వండి చెప్పి లింక్ నేను ఏర్పాటు చేశాను ఆ లింక్ ద్వారా వాళ్ళందరూ చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళకి అందరికీ వీక్లీ వన్స్ ఒక టూ సాంగ్స్ చెప్పేదాన్ని ఇవి నాకు పంపించండి అవి తప్పప్పులు ఎందుకంటే గ్రూప్లో చెప్పకుండా సపరేట్గా వాళ్ళకి చెప్పి ఇది ఇలా చేసుకోండి ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి చెప్పాను కొంతమందికి మాకు మాకు ఉపాధి కూడా కావాలి అనుకున్న వాళ్ళకి నాతో పాటు ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం వాళ్ళకి నేర్పించడం వాళ్ళకి ఇన్కమ్ అందచేయడం జరిగింది అలాగే కరోనా సమయంలో చాలామంది కళాకారులు ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ ఎప్పుడు ఎంతో కొంత చేస్తున్నా కానీ మొన్న మాత్రం ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తే నాకు ఎన్ఆర్ఐవిఏ వాళ్ళు లయన్ విజయ్ కుమార్ గారు మన తెలంగాణ టూరిజం నుంచి శ్రీనివాస్ గుప్తా గారు అట్లాంటి వాళ్ళందరూ సహకారంతో ఒక మంచి కార్యక్రమం చేసి దాదాపు లక్ష వేల రూపాయలు కళాకారులకి అందరికీ వితరణ చేయడం జరిగింది కరోనా టైమ్ లో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు తీసుకోరు కళాకారులు ఎప్పుడు కూడా వర్నైతే ఎవరు తీసుకోరు అందుకని వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఒక షీల్డ్ షాల్ పాటు వాళ్ళ ప్రదర్శన ఏర్పాటు చేసి వాళ్ళకి నగదు బహుమతి అంటే మనం గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కష్టాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అయితే మీరు అప్పటికప్పుడు ప్యారడీ చేస్తారు కాబట్టి కరోనా కష్టాల గురించి మాకోసం ఒక ప్యారడీస్ ఈ మాయదారి మాయధారి కొంప ముంచింది ఈ దుర్మార్గపు కరుహనా దుంపతించింది అంతం లేని దెయ్యంలాగా పాకింది విశ్వమంతా పాకి అతలా కుతలం చేసింది ఇది ఇలా చాలా ఉన్నాయి కాకపోతే ఆ పాట మొత్తం పాడితే మనకి మరికొన్ని విషయాలు మాట్లాడడం మిస్ అవుతామని నేను ఆపాను ఓకే అంటే మీ గురించి ఇంకా అంటే ఎంత చెప్పినా తక్కువే అనుకోండి యాక్చువల్గా అయితే మీరు ఇప్పుడు ఫ్యూచర్గా అంటే ఫర్దర్గా మీరు ఏమైనా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని కానీ లేదంటే సాంగ్ ఇలా మీకు వచ్చిన విద్యను నేర్పించాలని కానీ మీకేమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఉంది ఉంది నాకుంది అంటే ఒక మంచి కళాకారినిగా పేరు తెచ్చుకోవాలి ఏంటంటే డబ్బు సంపాదన అన్న జయం మీద నేను ఎప్పుడు సాగలేదు ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మీరు ఎంత ఇస్తారని అడుగు నాకు అలవట్లేదు వాళ్ళకి చెప్పేస్తాను మీరు ఇవ్వండి ఇంత ఇంతవరకు ఇవ్వగలిగితే ఓకే నో ప్రాబ్లం ఇవ్వకపోయినా పర్లేదు కాకపోతే మినిమం ఛార్జెస్ ఇవ్వండి అని చెప్పేసి నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వస్తాను డబ్బు కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు కాకపోతే నా బృందంతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళ కోసం నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల నుంచి చాలా మంది ఆర్టిస్టులు నాతోనే ఉన్నారు వాళ్ళతో పాటు జానపద గీతాలు పెళ్లి పాటలు లాలి పాటలు జోల పాటలు ఈ పండుగలు వచ్చినప్పుడు వేరే ఛానల్స్ ఎక్కడున్నా నా టీమ్ టీం మొత్తం అందరం వెళ్ళం ప్రోగ్రామ్ చేసేస్తాం ఓకే మీ దాంట్లో మహిళలుకి ఇంపార్టెన్స్ ఇస్తారా మా నాకు పెళ్లి పాటలు అందరూ మహిళలే ఉంటారు మహిళలే ఉంటారు అబ్బాయిలోకి ఇద్దరు ఉంటారు అంతేకాని అందరూ మహిళలమే కూర్చుంటాం వరుసగా ఒక ఐదుగురు కూర్చొని చక్కగా పెళ్లి పాటలు దాండియా స్టిక్స్ పట్టుకొని చక్కగా పాడుతూ మేము పెళ్ళి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను మాట్లాడి సందర్భానుసారం పాట ఉంటుంది మనకి ఓకే ఇప్పుడు మనది కాంతి మహిళా కార్యక్రమం మరి మహిళలకి మీరు మీ పాట ఒకటి డెడికేట్ చేస్తారా తప్పకుండా అండి మహిళల కోసం తప్పకుండా నేను డెడికేట్ చేస్తాను ఎందుకంటే నేను ఒక మహిళగా నేను ఈరోజు ఎదుగుతున్నాను బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలంటారు ప్రతి మహిళ విజయం అనకా పురుషుడు ఉంటాడు ప్రతి పురుషుడు విజయం వెనక మహిళ ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు తోడు లేకపోతే మనం ఏం చేయలేం కానీ మహిళా దినోత్సవం అంటే మనకు ప్రత్యేకంగా చేస్తున్నారు ఆ వాళ్ళకి చేతుల దండం ఎందుకంటే పలకట్లేదు ఎవరు పురుషుల దినోత్సవం వచ్చినప్పుడు పాపం ఎవరు వాళ్ళని పలకించిన వాళ్ళు కూడా లేరు కానీ మహిళ దినోత్సవం మన మహిళలు పిలిచి బోల్ అవార్డులు రివార్డులు ఇస్తున్నారు అది నిజంగా పురుషులకు దండం పెట్టాలి ప్రాణం సింధి మగువా జ త్యాగంలో అనురాగంలో తరగని పిండిది మగువా సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సి లక్ష్మిగా సమర రంగానదూకినది మానవ జాతి బనుగడకి ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా మహిళ అన్నీ సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా మహిళాన్ని సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా గాలి అయినా ఎగిరించగలవమ్మా గాలి అయినా ఎగిరించగలవమ్మా గాడి పోయినైనా వెలిగించగలవమ్మ మహిళ అన్నీ సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా ఒక మహిళగా మీరు చెప్పండి మీరు ఇంతగా ఎదిగారు కదా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఎదుటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను సందేశం ఇచ్చేటంత గొప్పతనైతే కాదు కాకపోతే మహిళ రెండు చేతులతో కాదు ఆరు చేతులతో పనిచేయాలి ఎందుకంటే పొద్దున్న నేను వచ్చినప్పుడు చూసుకుందాం ఇంట్లో గబ్బ గబ్బ వంట చేసేసి అటు చేసేసి అటు చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను ఇక్కడికి ప్రతి మహిళ అలాగే ఎందుకంటే మగవాళ్ళు అంటే నేను మగవాళ్ళని తక్కువ చేయట్లేదు క్షమించాలి నన్ను మగవాళ్ళకి ఒక్క పనే ఉంటుంది అంటే కుటుంబ బాధ్యతతో పాటు ఆఫీస్ పని ఉంటుంది కానీ ఆడవాళ్ళకి పిల్లల పోషణ ఇంటి సంసార బాధ్యతలు వాళ్ళు తను చ తను చేయాలనుకున్న పనులు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మహిళలకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఒకటి మహిళలకి ఒక పని అప్పజెప్పినప్పుడు దాన్ని చాలా స్పష్టంగా అందంగా ఒక నిబద్ధతతో చేస్తారనే నా ఉద్దేశం చాలా వరకు ఎందుకంటే తల్లికి ఎంత ఓర్పు ఉంటుందో మహిళకు అంత ఓర్పు ఉంటుంది అంటే తల్లి మహిళ ఇద్దరు ఒకటే అది ఒక సినిమాలు అంటారు చూడండి దేన్న పుట్టించగలిగే అవకాశం అర్హత ఇద్దరికీ ఉందని ఒక భూమాతకి ఒక శ్రీమాతకి అని కదా అందుకని మహిళలందరూ కూడా స్ఫూర్తిదాయకమైన వాళ్ళు దేంట్లో ఎక్కడా మనం తక్కువ కాదు మనం అన్నింటా ముందున్నాం అలానే మనం గర్వాన్ని నెత్తికెక్కించుకోకుండా మనం ఎప్పుడు ఒక శ్రీమూర్తి అంటే ఒక పరిపూర్ణమైన శ్రీమూర్తిగానే మనం అందరికీ కనిపించాలని నా ఉద్దేశం మీకు మ్యారేజ్కి బిఫోర్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి నాకు మ్యారేజ్కి ముందే ఉంది మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఉంది మ్యారేజ్కి ముందంతా మా నాన్నగారు నన్ను తీసుకెళ్లేవారు ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళకి ఆయన దగ్గరుండి సపోర్ట్గా ఉండి నాకు ఏంటంటే చదువుకుంటే ముందు ఏంటండి ఆడపిల్లని చదివించాలి కదా మీరేంటి పాటలు అంటూ స్టేజ్ మీద అక్కడిక్కడ తీసుకెళ్తున్నారు అందరూ అంటే మా నాన్నగారు అదేం కాదు విద్య రాజపూజితం ఒక కళాకారిని ఎదగాలంటే నా చిన్నప్పటి నుంచి నా మైండ్లో అదే ఉండేది ఒక కళాకారిని ఎదగాలి కళాకారు సుశీలమ్మని పల్లెకలో ఊరేగించి తీసుకెళ్ళాట విజయనగరంలో ఆహా ఒక సుశీలమ్మ అలాగారు అంత గొప్పదాన్ని నేను అవ్వాలి అన్న కోరిక నాకు ఉండేది సుశీలమ్మ పాటలన్నీ అన్నీ పాడేద్దాన్ని అనమాట అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు కొంచెం మహా అంటే ఒక వన్ ఇయర్ గ్యాప్ ఏమో కానీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళి పాడాను రికార్డింగ్స్ చేస్తాను అలాగే మన నాటకం నాటకాలు చేస్తాను రేడియోలో ప్రెగ్నెంట్ తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కానీ పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ తప్పించి నాకు పెద్దగా గ్యాప్స్లో మా వారు ప్రతి క్షణం నా వెనక సపోర్ట్గా ఉన్నారు అందుకని నేను అరుణ సుబ్బారావు ఆ పేరు తగిలించుకున్నాక నాకు ఒక స్టేటస్ అన్నది పెరిగింది ఒక గొప్పతనం అనేది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు జానపదాలు అంటే చాలా ఇష్టమని ఇంకా మీరు చెప్పారు ఇప్పుడు జానపదాలు అంటే ఈ తరం వాళ్ళకి తెలియకుండా పోతున్నాయి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అసలు తెలుస్తుందో లేదు అంటే పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఒక జానపద గేయాన్ని ప్రేక్షకుల కోసం తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీరు ఇవన్నీ సీడీస్ పాటలు రూపొందిస్తున్నారండి దాదాపు చాలా ఏళ్ల నుంచి నేను ఇప్పటి వరకు ఒక రెండు వందల పైన సీడీస్ క్యాసెట్స్ అప్పుడు మాకు ఇవన్నీ రూపొందించాను నేను రాయడం కంపోజింగ్ నేనే మ్యూజిక్ రాయడము పాడడము నాతో పాటు చాలామందితో పాడించడము అలా మరి మరికొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ సపోర్ట్ కూడా నేను తీసుకున్నాను అలా ఇప్పటికేంటంటే ఇప్పుడు మనకి సాంగ్స్ చేస్తున్నాను పాత పాటలకు తీసుకొస్తున్నాను నేను కొత్తగా రాసిన వాటికంటే పాతే నేను తీసుకొస్తున్నాను ఆ పాత పాటలు ఏంటి వాటిలో ఒక రకమైన ఒక సున్నితత్వం ఉంటుంది ఒక అందం ఉంటుంది అవి నేచురల్గా వచ్చిన పాటలు మనకేంటంటే జానపదం అనేది ఒక చిన్న ముక్క దొరుకుతుంది మనకి పాట మొత్తం దొరకదు కొంచెం చూన్ దొరుకుతుంది ఆ చూన్ని ని మార్చుకొని మరి కొంచెం రాసుకొని దాన్ని ఇంకోటి ఏంటంటే నేను చేసే పాటలో వల్గర్నెస్ ఉండకూడదు అది వింటే ఎవరైనా ప్రశాంతంగా వినాలి ఆ పాట మొత్తం వినేలా ఉండాలి ఎగతాళిగా ఉండకూడదు వెకిలిగా ఉండకూడదు అని నా ఉద్దేశం అలాగే ఇప్పటివరకు ఇప్పటికి నేను అలాగే చేసుకొస్తున్నాను ఆ పాటలు అవి సేకరించడం వాటిని రాయటం మా నాన్నగారు సేకరించి ఇచ్చారు నాకు చాలా వరకు ఆయన రాసి ఇచ్చారు ఆ పాటలు నేను ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నాను వాటిని నేను ఇప్పుడు వాటిని అన్ని ఆల్బమ్స్గా రిలీజ్ చేస్తున్నాను అరుణ ఆర్ట్స్ అకాడమీ అని పెట్టాను పెట్టుకొని నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ అప్లోడ్ చేసి దాంట్లో నేను పాటలు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను ఓకే మీరు అడిగిన పాటలని నేను చిన్న చిన్న పల్లవులు పాడి వినిపిస్తాను ఓకేనా ఇది తెలంగాణ పాట ఇది నేను సంగారెడ్డిలో స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు మాస్టర్ గారు చెప్పిన పాట ఇది సంకూరే తిరుచింది సంవారాలు తెచ్చింది జొనా కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది మనవరాల జొన మనవరాల జొనా కొయ్యా కొయ్య సోలెడు సోలెడు ముచ్చాలిస్తా సోలీ పూల దండాలిస్తా మారెడు మారేడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా ఇది అలాగే రాయలసీమకి వెళ్తే అంటే ఒక పండగ వాతావరణం పండగ వాతావరణంలో అంటే వాళ్ళు కోతకు వెళ్తున్నప్పుడు పాడిన పాట ఇది అప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లో డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం ఈ పాటకి అలాగే ఇది రాయలసీమకి వచ్చేసరికి తుమ్మి తల్లి దని కురుడు పైన చామంతా అలాడేవి మీరా ఏటికి పోరా హరి ఏటికి పోరా చేపలు తేరా బాయికి పోరా నీళ్లు తేరా బండాకేసి బాదరముగుడ సటీలేసి వండరముగుడ చేపలు నాకు సారు నీకురా ఇది రాయలసీమస్కి వచ్చేసరికి ఏటికేతం బట్టి పొట్లు బండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా నేను గంజిలో మెతుకెరుగరన్నా ఇవన్నీ ఒరిజినల్ సాంగ్స్ ఇవన్నీ అలాగే మన ఆంధ్ర సైడ్కెళ్తే అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజు ముంత మాడి పండన్నాడు గంగరాజు అద్దాల మేడన్నాడో గంగరాజు ముందు మురిపాలన్నాడు అలాగే వరియాకెళ్తే రంగబోతి రే రంగబోతి హై రంగబోతి రే హై రంగబోతి రంగబోతి కోనా కా హాసిపడి హాసి పడి బహాన కానా హై గోలాజి గోలాజి లజే హై హై గోలాజి గోలాజి లజే హై లజే లజే నై బాన్ సమాల్ లోగా నై కార నై కార ఆత అంటే మన తెలుగు లాంగ్వేజ్ అనే కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఫోక్ అనేది పాడుతున్నారు అన్నమాట అవును అవును మీరు ఎక్కువ ఏ భాష మీద అంటే పట్టు సాధించారు నాకు వేరే భాషల మీద పట్టు ఏమి లేదు నాకు నాకున్నదల్లా ఒక తెలుగు భాష తెలుగు భాషని బ్రతికించడానికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాల కోసం నేను చాలా వరకు తెలుగులోనే మాట్లాడతాను ఎక్కడో ఒక దగ్గర ఆంగ్ల పదాలు ఉపయోగిస్తాను తప్పించి చాలా వరకు తెలుగులో మాట్లాడడానికి తెలుగు భాష గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను తెలుగు భాష మీద మాత్రమే నేను పట్టు సాధించాను వేరే భాషలు నాకు రావు పాడడం మాత్రం వచ్చింది పాడడం ఎలా నేర్చుకున్నారంటే మీరు ఇప్పుడు తెలుగు మీద పట్టుంది కాబట్టి అవలీలగా పాడగలరు అదే అదర్ లాంగ్వేజ్లో ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో పాడాలి అంటే ఆ లాంగ్వేజ్ మనకు తెలిసి ఉండాలి అసలు ఏం వర్డ్స్ మనం పాడుతున్నామనేది ఉండాలి ఆ ప్రొనౌన్సేషన్ అనేది అది ఎలా అది ఏం లేదు ఆ పాటలు నేను నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ భాషకు సంబంధించి ఒకసారి అయితే నేను ఢిల్లీ వెళ్తున్నాను నా నా ముందు సీట్లో అబ్బాయి కూర్చున్నాడు మరాఠీ అంట ఆ మరాఠీ పాట అంతా తెలుగులో రాసుకొని నేను ఆ పాట నేను పాడుతూ అది ఎలా పాడాలని నేను పాడి అబ్బాయికి వినిపించా వినిపిస్తే ఇది ఎలా పాడాలని చెప్పాడు అబ్బాయి అవన్నీ రాసుకున్నాను అనమాట అక్కడే అది జస జీవాత జీవ కోచ్ మాళ్ళు తస ఫీర్తీ స్వాడతాయి మాళ్ళు తుజ తొండ తొండమచ్చళ్ళ కన్న హీ బాగున్న దుష్మన్ దోడ దాగాల దేం పనిదే గా నిజం చెప్పాలంటే మాకేం అర్థం కాలేదు కానీ విన్నాం అంతే అంతే అయితే ఇది ఈ పాట నేను పాడి అబ్బాయికి వినిపించి ఇది తప్పంటే గబగబ అక్కడే రాసేసుకోవడము మళ్ళీ పాడి వినిపించడము తమిళ దగ్గరికి వెళ్ళి తమిళ మలయాళం ఇట్లా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నేను ఆ ప్లేసెస్కి వెళ్ళాను అనమాట అట్లా గిరిగిరి యా బదరియా కరి కరి రే యా గిరిగిరి యారే తాళ్ళ తిక్కొయ్యండి తాళ్ళ తిక్కొయ్యండి తాళ్ళనిక్కన్న పెండాలే ఇలా ఆ పదాలు అడిగి తెలుసుకొని అంటే ప్రొనౌన్సేషన్ అంత బాగా నేను మనం మాట్లాడలేకపోవచ్చు పాడకపోవచ్చు కానీ కొంచెం ఉన్న ఆ ఫ్లేవర్ కనిపించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అనమాట అలా నేర్చుకున్నాను అంతకుమించి వేరే భాషలు నాకు రావు ఇంకోటి ఏంటంటే అమెరికా ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ పాటలు వచ్చండి అన్నారు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగు పాటలు ఇంగ్లీష్లో పాడేసి వచ్చేసారు నేను ఒకసారి మాకోసం అది కూడా ట్రై చేయండి అది ఏంటంటే మనకి తెలిసిన పాటలే చెప్పడానికి ట్రై చేయండి మీరు అర్థమైందా చికను మొక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు ఎందుకే రమణమ్మ అని వాళ్ళకి అర్థమైంది అసలు మీరు వాళ్ళకేమో అర్థం కాలేదు ఆ పాట పాడిన తర్వాత నేను చెప్పాను తెలుగు పాట ఏనంటే మీరు ఎవరైనా చెప్పగలితే చూడండి అని ఎవరు చెప్పలేకపోతున్నామండి అన్నారు అప్పుడు నేను ఆ పాటని నేను పాడి వినిపించాను అనమాట అది మీ మాటలతోనే కాదు మీ ప్యారడీ పాటలతో జానపద గీతాలతో మమ్మల్ని ఎంతగానో అలరించారు మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా ఇది వాటి కాంతి కార్యక్రమం మరో కార్యక్రమంతో మరో మహిళతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే